హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య శెట్టి ఈరోజు మీకు చాలా ఈజీగా పానీపూరి ఎలా తయారు చేసుకుంటారు ఇన్ టెన్ మినిట్స్లో ఎవరైనా సరే పానీపూరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను సో లెటెస్ట్ స్టార్ట్ ఆ వీడియో సో స్టార్టింగ్ పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి మిర్చి కొత్తిమీర పుదీనా రెడ్ మిర్చి జింజర్ అండ్ టామ్రెట్ పేస్ట్ కావాలండి సో ఒక్కొక్కటి కూడా మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకుంటాము సో ఇక్కడ నేను కావలసిన పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టిస్తున్నాను సో టాబ్లెట్ పేస్ట్ మొత్తం వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ పడుతున్నానండి సో మిక్సీ చేసిన తర్వాత సో అందులో వాటర్ పోసి దాన్ని వడక పెట్టుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను నేను సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్నదంతా పిండి సో నెక్స్ట్ హింగ్ వేసానండి కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పీల్ చేసుకోవాలండి ఒకటి ఒకటి చొప్పున సో ఈ వీడియోలో చూపించినట్టుగా పీల్ చేసుకొని దాన్ని స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి ఆనియన్స్ కూడా వేసానండి వేసి కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కారం అండ్ కొంచెం హింగ్ వేసి బాగా మిక్స్ చేశాను సో మిక్స్ చేసిన తర్వాత ఇది నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న పానీపూరీలు అండి ఇవి మనం రె ఇన్స్టెంట్గా రెడీమేడ్గా తయారు చేసుకోవచ్చు అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ మనకి పానీపూరీస్ ఉంటాయి సో ఇవి బాగా నూనె కాగబెట్టుకున్న తర్వాత అందులో ఒకటి ఒకటి చప్పున మనం పానీపూరి వేసుకొని వేగితే ఈజీగా చాలా టేస్టీగా తయారైపోతాయండి కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో ఈజీగా మనకి ఈజీగా టెన్ మినిట్స్లో పానీపూరి చాలా టేస్టీగా తయారైపోయిందండి సో మీరు చూస్తున్నట్టు ఇలా తయారు చేసుకొని నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి మీరు మీ ఫ్యామిలీ కూడా ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో చూసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ Thank you.